ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ కథ కంచెకు చేరింది. ఎప్పట్లాగే చాలా అంచనాలతో అడుగుపెట్టి ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండానే నిష్క్రమించింది. 14 మ్యాచ్ల్లో 7 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి లీగ్ మ్యాచ్లో ఓడి 6వ స్థానానికి పరిమితమైంది. చివరి మ్యాచ్లో గెలిచి ఉంటే ముంబై ఇండియన్స్ ని వెనక్కి నెట్టి టాప్ 4లో ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించి ఉండేది. ఐపీఎల్ 2023 సీజన్లో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లు కూడా చేజేతులా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2023లో చెత్త ప్రదర్శనతో ఆర్సీబీ యాజమాన్యానికి కళ్లు తెరుచుకున్నాయి. ఇదే క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక 4 ఆటగాళ్లను తప్ప మిగతా అందరినీ రిలీజ్ చేయాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో ఆర్సీబీ తరపున కేవలం 4 మాత్రమే అత్యుత్తమంగా ఆడారు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, పాప్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్, మిగిలిన ఆర్సీబీ ప్లేయర్లు అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అనుజ్ రావత్, మహిపాల్ లొంగ్రార్, షాబాజ్ అహ్మద్ లాంటి యువ ఆటగాళ్లతో పాటు గత సీజన్లో ఆర్సీబీకి మ్యాచ్ ఫినిషర్ గా అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఈ సీజన్లో డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దినేష్ కార్తీక్ 2023 సీజన్లో 13 మ్యాచ్ల్లో కలిపి 130 పరుగులే చేశాడు. మిడిల్ ఆర్డర్లో ఈ ఆటగాళ్లు రాణించి ఉంటే ఆర్సీబీ సులభంగా ప్లే ఆఫ్స్ కు చేరేది. ఇక బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ బెస్ట్ బౌలింగ్ తప్ప 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టుకున్న వాణిందు హసరంగా, హర్షల్ పటేల్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. జోష్ హజల్వుడ్ గాయం కారణంగా ఆడిన మ్యాచ్ల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచ్ల సంఖ్య ఎక్కువ, ఆడిన మ్యాచ్ల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఆర్సీబీ జట్టు భారీ ప్రక్షాళనలో భాగంగా ఆ 4 తప్ప మిగతా జట్టునంతా దాదాపు రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి రాబోయే ఆక్షన్లో ఆర్సీబీ ఎలాంటి ఆటగాళ్లను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.